9-15 సంవత్సరాల మధ్య వయసులో ఒక బాలిక శరీరంలో మార్పులు ఏర్పడి ఒక స్త్రీ శరీరంగా తయారు కావడం జరుగుతుంది. ఇది కౌమార దశకు యవ్వనానికి మధ్య దశగా అనుకోవచ్చు. శారీరక వైకల్యం ఉన్నా లేకున్నా ప్రతి బాలిక శరీరంలోనూ సహజంగా ఈ మార్పులు ఏర్పడతాయి. యవ్వనంలోనికి అడుగు పెట్టే ముందు స్త్రీలలో గుర్తించగల కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోలో చూద్దాం. స్త్రీలు బొద్దుగాను పొడవుగాను పెరుగుతారు. చేతుల క్రింద, కాళ్ల మధ్య, జననాంగాల పైన రోమాలు పెరుగుతాయి. రొమ్ములలో ఎదుగుదల కనిపిస్తుంది. గర్భవతి అయిన తరువాత పుట్టే శిశువుకు పాలివ్వడానికి అనువుగా తయారవుతాయి. రొమ్ముల ఆకారంలోనూ పరిమాణంలోనూ కూడా మీ శరీరం లోపల గర్భసంచి, నాలికలు, అండాశయాలు మరియు యోని కూడా పెరగడం, స్థితి మారడం జరుగుతుంది. ఆ భాగం నుంచి తడి బయటకు రావడం మొదలవుతుంది. నెలవారీగా కలిగే ఋతుస్రావం మొదలవుతుంది. ఆ సమయంలో కడుపులో నొప్పి, తలనొప్పి రావడం, నడుము క్రింది భాగంలో నొప్పి రావడం లేక రొమ్ములలో నొప్పిగా ఉండడం జరుగుతాయి. ఋతుస్రావానికి కొంచెం ముందు చికాకుగా అనిపించడం కూడా ఉండవచ్చు. ఉదాహరణకు ఎవరైనా ఏమైనా అంటే తొందరగా బాధపడటం, అలాగే తొందరగా ఓర్పు లేకుండా కోపం వచ్చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. లైంగికమైన భావాలు, ఉద్రేకాలు ఎక్కువగా కలుగుతాయి. ముఖం జిడ్డుగా తయారై మచ్చలు గాని మొటిమలు గాని పెరగవచ్చు. చెమటలు ఎక్కువగా పట్టడం మొదలవుతుంది. అంతకు ముందు పట్టే చెమటలా కాకుండా ఇది వేరే వాసనను కలిగి ఉంటుంది. ఈ మార్పులన్నీ కూడా సహజమైనవే అయినప్పటికీ ఇటు బాలికగాను కాక అటు పూర్తిగా యువతిగాను కాక ఈ సమయంలో స్త్రీ శరీరం రెండు దశలకు మధ్య రకంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఋతుస్రావ సమయాలలో పరిశుభ్రతను పాటిస్తూ శ్రద్ధ వహించాలి. స్త్రీ శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పులు, కలిగే భావాలు, అనుభూతులు ఒక స్త్రీగా మార్పు చెందారని, లైంగికమైన సంబంధానికి అనువుగా మారారని, అందువలన గర్భం ధరించే అవకాశం కూడా ఉండవచ్చని గ్రహించాలి. ఆ వయసులో స్త్రీలు ఇతరులను కలవటానికి, వారికి కనిపించడానికి కూడా సంకోచిస్తూ కుటుంబ సభ్యులపై మరింత ఆధారపడుతూ ఉంటారు. ఇవే కాకుండా మరెన్నో మార్పులు స్త్రీలలో ఆ దశలో చోటు చేసుకుంటాయి. అవేంటో మరో ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.